మనం క్రియలు చేత రక్షించబడలేదు కానీ క్రియలు కొరకు రక్షించబడ్డామని అర్థం చేసుకున్నాం. ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి దేవునికి ఒబీడియంట్గా మనం జీవించాలి అంటే మనుషులుగా అది ఇంపాసిబుల్ అని, దానికి మరలా దేవుడే మనకి సహాయం చేయాలి అని మనం నేర్చుకుంటా, దేవుడు మనలో ఉండి మన ద్వారా మనకు ఎలా సహాయం చేస్తున్నాడో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడిని మనకు దేవుడు అనుగ్రహించి ఆయన మనలో ఉండి మన ద్వారా ఎలా ఆయన మనకు సహాయం చేస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఏమేం విషయాలు నేర్చుకున్నామంటే, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని నేర్చుకున్నాం, పరిశుద్ధాత్ముడు పాత నిబంధనలో ఏమేం చేశాడో నేర్చుకున్నాం, పరిశుద్ధాత్ముడు ఎలా సంఘానికి ఇజ్రాయేలీలకి ఆ తర్వాత ఈ లోకంలో ఉన్న వారందరికీ ప్రామిస్ చేయబడ్డాడో, వాగ్దానం చేయబడ్డాడో మనం నేర్చుకున్నాం. పరిశుద్ధాత్ముడు ఏ రకంగా యేసు ప్రభు జీవితంలో పనిచేస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు పుట్టక మునుపు యేసు ప్రభు గురించి యేసు ప్రభు వైపుకి ప్రవక్తల్ని తిప్పడానికి, యేసు ప్రభు జననం అప్పుడు, యేసు ప్రభు బాల్యం అప్పుడు, యేసు ప్రభు బ్యాప్టిజం అప్పుడు, యేసు ప్రభుని టెంప్టేషన్ ద్వారా సిద్ధపరిచేటప్పుడు, యేసు ప్రభు యొక్క మినిస్ట్రీలో పరిశుద్ధాత్ముడు ఏ రకంగా వర్క్ చేస్తున్నాడో, హోలీ స్పిరిట్ లార్డ్ వర్క్ను మనం చూస్తూ ఉన్నాం, ఆయన చేస్తున్న కార్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు మీరు గమనించండి, యేసు ప్రభు సంపూర్ణంగా దేవుడు, ఆయన హీస్ ఫుల్లీ గాడ్, కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు మానవుల యొక్క పరిమితిలో ఆయన జీవించాడు, మనుషుల యొక్క లిమిటేషన్స్లో ఆయన జీవించాడు. జీవించి ప్రతిదానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని ఆయన పొందుకున్నాడు. అంటే ఆయన దగ్గర శక్తి లేదని కాదు, ఆయన దగ్గర జ్ఞానం లేదని కాదు, ఆయన దగ్గర బలం లేదని కాదు, ఆయన తన దైవత్వాన్ని దేవుడు అయ్యుండి కూడా మానవుల యొక్క పరిమితిలో ఆ లిమిటేషన్స్లో జీవించడానికి ఇష్టపడ్డాడు. ఇష్టపడి మానవుడిగా ఆయన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే మనం కూడా ఈ శరీరంలో ఉన్నప్పుడు, మనం కూడా అదే పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మనం కూడా అదే రకంగా జీవించగలుగుతామని, మనం జీవించటానికి ఒక మాదిరిని చూపించడానికి ప్రభు ఆయన దేవుడయుండి కూడా, ఆయన సంపూర్ణంగా దేవుడయుండి కూడా మానవ పరిమితిలో ఆ లిమిటేషన్స్లో జీవిస్తా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో ఆయన జీవించాడు. ఎందుకు అంటే అదే ఆత్మ మనకు అనుగ్రహించబడినప్పుడు ఆ పరిశుద్ధాత్మని సహాయంతో మనం కూడా అలానే జీవించటానికి ఆయన ఒక ఎగ్జాంపుల్ని మనకు ముందు ఉంచాడు. ఇది మనం అర్థం చేసుకోవాలా. సరే, లూకాసు వార్త 10వ అధ్యాయంలోకి వెళ్దాం, లూక్ 10th chapter. ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంది అంటే, యేసు ప్రభు దగ్గర 72 మంది ఉన్నారు. ఈ 72 మెంబర్స్ని ఇద్దరిద్దరుగా ఆయన వేరే వేరే ఊర్లోకి, ఏ ఊర్లోకి వెళ్ళబోతున్నాడో ఆ ఊర్లోకి ముందే సువార్త ప్రకటించడానికి పంపించాడు. ఇది మనకు తెలుసు. నన్ను ఇది డైరెక్షన్ కొంచెం కిందకు పెట్టేసుకో. ఇద్దరిద్దరుగా ఈ విలేజెస్లోకి దేవుడు ఈ 72 మందిని తన అధికారాన్ని ఇచ్చి పంపించాడు. పంపించి అక్కడ 2వ వచనంలో ఆయన యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉందో చూడండి. పంపించేటప్పుడు ఏమంటున్నాడు, పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా, నేను కోత విస్తారంగా ఉన్నది కానీ పనివారు కొద్ది మందే, కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంపమని వేడుకొనుడి కదా. ఏమంటున్నాడు, కోత విస్తారంగా ఉంది, పనిచేసేవాళ్ళు కొంతమంది, ఎంతమందిని పంపిస్తున్నాడు, 72 మందిని పంపిస్తున్నాడు కదా. అంటే మన చర్చితో పోల్చుకుంటే ఒక రకంగా ఎక్కువే 72 మంది పరిచర్యకి వెళ్ళటం అంటే. కానీ ఆయన హృదయం ఎట్లుంది, కోత ఏమో విస్తారంగా ఉంది, పనిచేసేవాళ్ళు లేరు అన్నాడు. సో యేసు ప్రభు యొక్క మైండ్ సెట్ ఫస్ట్ వర్స్ నుంచే మనకు అక్కడ అర్థమవుతూ ఉంటుంది. ఆయన దేని గురించి ఆలోచిస్తున్నాడు, సువార్త ప్రకటించడానికేమో శిష్యులు పంపించాడు, చాలా వర్క్ ఉంది,
చేయాల్సిన పని చాలా ఉంది, చేయడానికి మాత్రం పనోళ్ళు లేరు అని ఒక పక్క ఆయన బాధపడతా ఉన్నాడు. అక్కడ తర్వాత ఏమన్నాడు, వెల్లుడి ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను, మీరు సంచినైనను జాలెనైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు. దాని తర్వాత కాబట్టి కోత యజమానిని తమ కొరకు పనివారిని పంపు, తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. ఇక్కడ ప్రార్థన చేయమని చెప్తున్నాడు వాళ్ళకి, అంతే కదా. కోత విస్తారంగా ఉంది, హార్వెస్ట్ ఎక్కువ ఉంది, పనిచేసేవాళ్ళు లేరు. లేరు అని బాధపడటం మాత్రమే కాదు, బాబు మీరు పనిచేస్తున్నారు, పనిచేయడానికి వెళ్తున్నారు, పనిచేయడానికి వెళ్ళేటప్పుడు దేని గురించి ప్రార్థన చేయమంటున్నాడు, ఇంకా తోటి పనివారు నీ దేవుడు పంపించేటట్లు ఇంకా పనివాళ్ళు కావాలి అని ప్రార్థన చేయమంటున్నాడు. మీరు గమనించండి, యేసు ప్రభు వాళ్ళతో చెప్తున్న మాటలు, దేనికోసం ప్రార్థన చేయాలో చెప్తున్నాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో కూడా చెప్తున్నాడు. ప్రార్థన దేనికోసం, మనం సరిపోము, మనతో పాటు ఇంకా చాలామంది రావాలి, పనిచేసే వాళ్ళని దేవుడు పంపించాలి అని చెప్పి ప్రార్థన నేర్పిస్తా. మీరు కొంచెం కిందకు వస్తే అక్కడ నుంచి ఆయన ఏం చేస్తున్నాడు అంటే 12వ వచనం దాకా ఏమేం చేయాలో ఏమేం చేయకూడదో ఎట్లా ఉండాలో దాని గురించి మాట్లాడుతున్నాడు చాలా క్లియర్గా, ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలి ఏమేం చేయాలి మనకు అది అంటే దాని అది అంత ఇంపార్టెంట్ కాదు. కొంచెం కిందకు వద్దాం, 13వ వచనం నుంచి 16వ వచనం దగ్గరకు వద్దాం. కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారి మనసు పొంది ఉందురు, అయినను విమర్శ కాలమునందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వ తగినదై ఉండును. ఓ కపర్నహూమ, ఆకాశము మట్టుకు హెచ్చింపబడదవా? నీవు పాతాళము వరకు దిగిపోయేదవు, మీ మాట వినువాడు నా మాట వినును. ఇక్కడ ఏం గమనిస్తున్నాము, వేరే వేరే ఊర్లకేమో పనులు పంపిస్తా ఉన్నాడు. అప్పుడు దాకా ఈయన పరిచర్య చేసిన ఊళ్ళల్లో మనుషులు మారలేదని బాధపడతా ఉన్నాడు. పనిచేసేవాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ కోసం ప్రార్థన చేయమని చెప్తా ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో ఎలా ఉండాలో వాటి గురించి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది యేసు ప్రభు యొక్క మైండ్ సెట్. మీరు ఆలోచించండి, ఈ మూడు పట్టణాలు, ఈ కరోజీవా అనేదేమో నార్త్లో ఉంటుంది, కపెర్నహూమ్ అనేదేమో సౌత్లో ఉంటుంది, ఈ బెత్సయిదా అనేది ఒక పక్కన, అంటే మూడు చూస్తే ఒక త్రికోణంలో ఒక ట్రయాంగిల్ లాగా ఉంటాయి. ఈ మూడు ప్లేసెస్లో యేసు ప్రభు ఎక్కువ టైం గడిపినాడు, ఈ మూడు ప్లేసెస్లో ఆయన ఎక్కువ కార్యాలు చేశాడు. మనం బైబిల్ చదువుతూ ఉంటే కపెర్నహూములో యేసు ప్రభు చేసిన అన్ని మిరకల్స్ ఇంకెక్కడ చేయలా. ఆయన ఎక్కువ అద్భుతాలు చేశాడు, ఆయన ఉట్టి అద్భుతాలు అని అంటే బోధ చేశాడు. ఆయన ఉట్టి అద్భుతాలు చేసి అంటే మత్తయి సువార్త చదివినప్పుడు ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన బోధ, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన బోధ, రెండు కాంబినేషన్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని చాప్టర్స్ టీచింగ్ ఉంటుంది, కొన్ని చాప్టర్స్ ఆయన చేసిన మిరకల్స్ ఉంటాయి, కొన్ని చాప్టర్స్ టీచింగ్ ఉంటుంది, మళ్ళీ కొన్ని చాప్టర్స్ మిరకల్స్ ఉంటాయి. సో దేవుడు ఉట్టి మిరకల్స్ చేయలేదు, ఆయన చేసేటప్పుడు ప్రతిసారి ఆయన బోధించడం కూడా జరిగింది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈయన 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 హృదయం ఎట్లుంది, యేసు ప్రభు హార్ట్ ఎట్లుంది, ఆత్మలు రక్షించబట్టలా, ప్రభువుని తెలుసుకోవట్లా. ఎన్ని అద్భుతాలు జరిగినా, ఎన్ని సూచక్రియలు జరిగినా జనాలు దాన్ని అర్థం చేసుకోవట్లా, దేవుని వైపు తిరగట్లా, మార్పు చెందట్లా. ఆల్రెడీ చేసిన ప్లేసుల గురించిన భారం ఉంది, బర్డెన్ ఉంది, కొత్త ప్లేసులకి జనాల్ని పంపిస్తున్నాడు. పంపించబడేవాళ్ళు సరిపోవట్లేదు, ఇంకా కావాలని ప్రార్థన చేయమంటున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎట్లా పని చేయాలో చాలా క్లియర్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నాడు. సో యేసు ప్రభు మైండ్లో దేని గురించి ఉంది, కంటిన్యూస్గా ప్రభువుని తెలుసుకోవాల్సిన ఆత్మల గురించి, నశించిపోతున్న ఆత్మల గురించి, దేవుని తెలుసుకుని జీవితాలు మార్చుకోవాల్సిన జీవితాల గురించి ప్రభువు కంటిన్యూస్గా ఆలోచిస్తూ ఉన్నారు. ఆలోచిస్తూ ఉంటే
మీరు 17వ వచనం నుంచి 20వ వచనం దాకా చూస్తే మళ్ళీ వెనక్కి వస్తారు వెళ్ళినోళ్ళు. వీళ్ళ మైండ్ సెట్ ఎట్లుందో చూడండి. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామ వలన మాకు లోబడుచున్నవని చెప్పగా. ఆగండి ఆగండి, యేసు ప్రభు ఎట్లున్నాడు? యేసు ప్రభు ఎట్లున్నాడు? బర్డన్, భారం ఉంది కదా. అరే, నేను ఇన్ని రోజులు నేను చెబుతున్నానే, తీర్పు దినో రోజు మీకంటే వాళ్ళ అన్యుల పరిస్థితి బాగుంటుంది. ఈ మూడు దేశాలు, ఈ మూడు పట్టణాలనే ఆయన తిరిగిన ప్రదేశాలు యూదులవి. అక్కడ తూరు దేశం ఇవన్నేమో అన్యులకు సంబంధించినవి, విగ్రహారాధన జరిగేది. అరే, తీర్పు దినో రోజు వాళ్ళకంటే మీ పరిస్థితి ఇంకా భయంకరంగా అయిపోద్ది. నేను ఇన్ని అద్భుతాలు చేస్తున్నాను, ఇన్ని సూచక్రియలు చేస్తున్నాను, ఇంత బోధిస్తున్నాను మీ దగ్గర, మీరు మారటం లేదని వీళ్ళ పక్కన ఒక బాధ. మనం ఇంకా రీచ్ అవ్వాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, సువార్త వినాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, పనిచేసేవాళ్ళు కొంతమందే ఉన్నారు. ప్రభువుకి ప్రార్థన చేయాలని ఒక మైండ్ సెట్, దేవుడికి తండ్రికి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది ఒక స్ట్రాటజికల్ ప్లాన్. యేసు ప్రభు మైండ్ అంతా భారంతో కూడుకున్న ఆలోచనతో ఆత్మల రక్షణ గురించి ఉంటే వీళ్ళు మాత్రం సంతోషంగా వెనక్కి తిరిగి వచ్చారంట. సంతోషంగా వెనక్కి తిరిగి వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. వీళ్ళ కాన్సెప్ట్ ఎట్లుంది అంటే, వీళ్ళతో వీళ్ళకి ఎవరెవరు లోబడుతున్నారో దాని మీద ఆధారపడింది. వీళ్ళేమో ఉన్న అధికారాన్ని బట్టి అతిశయిస్తున్నారు, అథారిటీని బట్టి అతిశయిస్తున్నారు. యేసు ప్రభు ఏమో ఇంకా అక్కడ ఉండాల్సిన అవసరతను బట్టి భారం కలిగి ఉన్నాడు. మనకి ఈ డిఫరెన్స్ అర్థం అవ్వాలి. యేసు ప్రభువుకి, యేసు ప్రభు కింద ఉన్న శిష్యులకి. యేసు ప్రభు ఎవరు? అభిషేకించబడినవాడు, అనాయింటెడ్ కదా, పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ చేత జీవిస్తున్నాడు. సో ఒక మామూలు మనిషికి, ఆత్మ చేత నడిపించబడుతున్న మనిషికి ఉండే డిఫరెన్స్ మనకు అర్థం అవ్వాలి. ఈ కాంట్రాస్ట్ మనకు అర్థం అవ్వాలి. చేతిలో ఉన్న అధికారాన్ని బట్టి వీళ్ళేమో ఆనందపడతా ఉన్నారు, చేయాల్సిన దేవుని పనిని బట్టి ఈయన కన్సర్న్ కలిగి ఉన్నాడు, భారం కలిగి ఉన్నాడు. ఈ రెండిట్లో ఉన్న డిఫరెన్స్ చెప్పగానే యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? 17వ వచనం నుంచి 19వ వచనం దాకా వాళ్ళు చెప్పిన దానికి ఆ రిపోర్ట్ని అక్నాలెడ్జ్ చేస్తున్నాడు. అవునా, ఏమని అక్నాలెడ్జ్ చేస్తున్నాడు? ఆయన, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. అక్కడ పడుట అనే మాట ఉంది, ఐ సా సాటన్ ఫాల్ అనే మాట ఉంది, కానీ ఒరిజినల్ గ్రీక్ వర్షన్లో కంటిన్యూస్ టెన్స్ కనిపిస్తుంది. అంటే పడటం నేను చూస్తా ఉన్నా, అంటే వీళ్ళు ఎప్పుడైతే వెళ్ళి ప్రకటిస్తూ ఉన్నారో, ఎప్పుడైతే దేవుని గురించి ప్రకటిస్తూ ఉన్నాడో, సైతాను యొక్క ఆ ఫాల్ నేను గమనిస్తున్నాను. ఐఎమ్ బిహోల్డింగ్ అనే మాట ఉంటుంది యాక్చువల్గా మాట, అంటే నేను చూస్తూ ఉన్నాను. అంటే సువార్త ప్రకటించబడే కొద్దీ, దేవుని వైపు ప్రజలు మారు మనసు పొంది తిరిగే కొద్దీ సైతాను పతనం అవడం అన్నది నేను గమనిస్తున్నాను అన్నమాట. అంటే యాక్చువల్ ఒరిజినల్ గ్రీక్లో సెన్స్ అట్లా ఉంటుంది, నేను సైతాను పడిపోవడం నేను గమనిస్తున్నాను అని చెప్తా ఏమన్నాడు? ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలవంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించు, నేను మీకు అధికారం అనుగ్రహించు ఇస్తున్నాను అన్నాడు. మీకు ఆల్రెడీ ఇచ్చాను, అక్నాలెడ్జ్ చేశాడు. వీళ్ళు చేస్తున్న పని, ప్రభు దయ్యాలు కూడా మమ్మల్ని చూసి మాకు లోబడుతున్నాయి అని వీళ్ళు సంతోషంగా వచ్చి చెప్తే, అవును నేను గమనిస్తున్నాను సైతాను పడిపోవడం, నేను మీకు ఆల్రెడీ వీటి మీద అధికారం ఇచ్చాను కదా అని చెప్పి మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఏమంటున్నాడు? అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక. అయితే మీ సంతోషం మీ చేతిలో ఉన్న అధికారాన్ని బట్టి ఉండకూడదు అంటున్నాడు. సంతోషం దేన్ని బట్టి ఉండకూడదంట? చేతిలో ఉన్న అధికారాన్ని బట్టి ఉండకూడదంట. దేన్ని బట్టి ఉండాలి చూడండి, అక్కడ ఏమంటున్నాడు నెక్స్ట్?
మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి సంతోషించు. మీరు సంతోషపడాల్సింది మీకు దయ్యాలు లోబడుతున్నాయని కాదు, మీ పేర్లు పరలోకంలో రాయబడిని లిఖించబడి అని సంతోషించండి అన్నాడు. మీరు ప్రభువు చేత అంగీకరించబడ్డారని సంతోషించండి, మీకు ప్రభువు సన్నిధిలో యాక్సెప్టెన్స్ వచ్చిందని సంతోషించండి, ఆ జీవ గ్రంథంలో మీ పేర్లు రాయబడి అని సంతోషించండి. సంతోషం దేంట్లో ప్రభా? దేనికి పనికిరాని నన్ను, పాపినైన నన్ను నువ్వు కరుణించి నా జీవితాన్ని బాగుచేసి నీతో పాటు జీవించడానికి యోగ్యుడిగా నన్నించి జీవ గ్రంథంలో నా పేర్లు నువ్వు రాశావు అన్న దాని మీద సంతోషపడాలే. కానీ మన చేతిలో ఏముందో మనకి ఇవ్వబడిన అధికారాన్ని బట్టి కానీ మనం అతిశయిస్తే మనం తప్పు చేస్తున్నామని. చాలా చోట్ల ఈ ప్రాబ్లం, ఎందుకంటే ఆ నెక్స్ట్ వర్స్లోనే మనకు కనిపిస్తుంది. చూడండి నెక్స్ట్ వర్స్ లో ఏం కనిపించింది? ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసి బాలురకు బయలుపరచున్నావని నిన్ను స్తుతించుచున్నాను. మీరు గమనించండి, యేసు ప్రభు ఆ టైంలో ఎట్లున్నాడు? ఆత్మవశుడై నెక్స్ట్ ఇమీడియట్ గా ఏం చేస్తున్నాడు? తండ్రికి స్తుతి చెల్లిస్తున్నాడు, తండ్రితో ప్రార్థనలో ఉన్నాడు, తండ్రితో కమ్యూనికేషన్లో ఉన్నాడు, తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, తండ్రికి స్తుతి చెల్లిస్తున్నాడు. మీరు ఆలోచించండి, ఆత్మతో నింపబడిన వాళ్ళ మైండ్ సెట్ ఒక కార్నల్ లేకపోతే నామకే వాస్తే క్రిస్టియన్కి ఉండే మైండ్ సెట్కి ఉండే ప్రాబ్లం, అది డిఫరెన్స్. అది ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే మన సంతోషం ఉండాల్సిన దాని మీద కాకుండా ఉండకూడని దాని మీద అయితే వస్తుందో, ఇప్పుడు చాలామందికి ఏంటి అంటే, ఇప్పుడు మన క్రైస్తవత్వంలో మనం చూస్తున్నప్పుడు మనం గర్వంగా సంతోషంగా చెప్పుకునే మాటలు ఏంటి? ప్రార్థన చేశాం బ్రదర్, దేవుడు మాకు ఇచ్చాడు. ప్రార్థన చేశాం బ్రదర్, ఇది జరిగింది. ప్రార్థన చేశాం బ్రదర్, మాకు అవుతున్నాయి. మాకు ఈ ప్రార్థనలో మేము ఇవన్నీ మేము ప్రేయర్ చేసుకుంటున్నాం దేవుడు మాకు ఇస్తున్నాడని. దేవుడు ఏమి ఇచ్చాడో దాన్ని బట్టి అతిశయపడటం చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు దేవుడు కృప, నేను వాక్యం చెప్పగలుగుతున్నా అంతే కదా, వాస్తవానికి ఇది నాది కాదు, నేను చెప్పలేను, నేను మాట్లాడలేను, ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో నాకు నా ఎబిలిటీ కాదు, ఇది దేవుడు నాకు ఇచ్చింది చెప్పగలుగుతున్నా. ఇప్పుడు నేను దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ని మీద నేను అతిశయపడి అతిశయపడటం మొదలు పెడితే ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది తెలుసా? చాలామందికి ఇదే ప్రాబ్లము. దేవుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క ఏరియాలో కృప చూపిస్తాడు, దేవుడికి ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన తలాంత్ ఇస్తాడు, టాలెంట్ ఇస్తాడు, దేవుడు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క రకంగా బలపరుస్తాడు. బలపరిచినప్పుడు దేవుడిచ్చే దీవెన్ని బట్టో, దేవుడు చూపిస్తున్న కృపను బట్టో, అంటే దేవుడు ఇచ్చిన తలాంతులను బట్టో, దేవుడిచ్చిన గిఫ్ట్స్ని బట్టో నేను అతిశయపడుతున్నాను అనుకోండి, అధికారం ఎవరు ఇచ్చాడు వీళ్ళకి? దేవుడే ఇచ్చాడు. వీళ్ళు ఏం చేశారు? దేవుడు చెప్పిన పనే పోయి చేశారు. దేవుడు చెప్పిన పని చేసిన తర్వాత వీళ్ళకి ఏం కనిపించింది? రిజల్ట్ కనిపించింది. వచ్చిన రిజల్ట్ని బట్టి వీళ్ళు ఏం చేశారు? ఆనందిస్తున్నారు. కానీ దేవుడు ఆగమన్నాడు. మీరు అక్కడ చూడండి, ఇక్కడ తప్పుడు విషయాలు ఏమి లేవు. వీళ్ళకి అధికారం ఇచ్చింది ఎవరు? ఏసయ్య. వీళ్ళని పంపించింది ఎవరు? ఏసయ్య. వీళ్ళెళ్ళి ఏం చేశారు? యేసు ప్రభు చెప్పిన పని చేశారు. వీళ్ళకి ఏమొచ్చింది? ఒక రిజల్ట్ వచ్చింది. వీళ్ళు దేన్ని బట్టి సంతోషిస్తున్నారు? రిజల్ట్ని బట్టి సంతోషిస్తున్నాడు. కానీ ఏసయ్య ఏమన్నాడు తెలుసా? ఆగండి అన్నాడు, ఆగండి అన్నాడు. మీరు సంతోషించాల్సింది దాని నుంచి కాదు, మీరు సంతోషించాల్సింది దాని నుంచి కాదు, మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడినాయి కాబట్టి సంతోషించండి అన్నాడు. ఇప్పుడు దేవుడు పంపించాడు, నేను వచ్చాను, వాక్యం చెప్పాను, మీ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది,
ఆ రెస్పాన్స్ వచ్చింది కదా, నేను దీని మీద ఆనందిస్తున్నాను అనుకోండి, దేవుడు ఇచ్చిన గిఫ్ట్ మీద, దీని మీద అత్యయపడుతున్నాను అనుకోండి, దేవుడు ఏమంటాడు తెలుసా, బాబు ఆగంటాడు. మీరు ఆలోచించండి, వీళ్ళు వెళ్ళి వీళ్ళు చేసి వీళ్ళు పరిచర్య చేస్తున్నప్పుడు దయ్యాలు వీళ్ళ మాట విన్నాయంటే దాంట్లో ఎక్కడ కూడా వీళ్ళ క్రెడిట్ ఇంత కూడా లేదు. ఎందుకు ఎందుకు లోబడినాయి దయ్యాలు? క్రీస్తు ప్రభు నామాన్ని బట్టి లోబడినాయి. వీళ్ళకి అధికారం ఎవరిని బట్టి వచ్చింది? క్రీస్తు ప్రభువుని బట్టి వచ్చింది. దేని బట్టి లోబడినాయి? దేవుని నామాన్ని బట్టి దయ్యాలు లోబడినాయి. కానీ వ్యక్తిగతంగా మెసేజ్ చెప్తున్నాను అనుకోండి, మీకు అర్థమవుతుంది అనుకోండి, దాని అర్థం ఏంటి? చెప్పించేవాడు దేవుడు, అర్థమయ్యేటట్టు మీకు చేసేవాడు దేవుడు, దాంట్లో నేనెంత, నాదేంటి? నాదేమీ లేదు. ఆయన మాటలు ఇవ్వకపోతే నేను మాట్లాడలేను, ఆయన మీకు అర్థమయ్యేటట్లు ఆయన చేయకపోతే మీకు అర్థం కాదు. అర్థమవుతుందండి. నేను మాట్లాడాలన్నా దేవుడే, మీకు అర్థమవ్వాలన్నా దేవుడే. దాంట్లో రవిగాడిది ఏముంటుంది? ఏమీ ఉండదు. నేను దీంట్లో అతిశయిస్తున్నాను అనుకోండి, ఇది ప్రాబ్లం అవుతుంది. చాలాసార్లు దేవుడిచ్చిన మినిస్ట్రీని బట్టో, దేవుడు చేయిస్తున్న పరిచర్యను బట్టో, ఇప్పుడు అందరి ముందు ఒక ఎగ్జాంపులరీ లైఫ్ జీవించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మంచి ఆఫీసర్గా బతకడానికి, మంచి టీచర్గా ఉండటానికి, లేకపోతే మంచి డాక్టర్గా ఉండటానికి, మంచి ఇంజనీర్గా ఉండటానికి. చాలామంది ముందు నేను ఒక పద్ధతి ప్రకారం జీవించడానికి దేవుడు నన్ను ఒక ఒబీడియంట్ లైఫ్లో నడిపిస్తున్నాడు. నేను చేసే ప్రతిదానికి వెనకాల కారణం ఎవరు? దేవుడు. నన్ను సాక్షిగా మార్చిన వాళ్ళు ఎవరు? దేవుడు. జనాల దగ్గర నుంచి పొగడతలు వస్తాయి. ఈ రికగ్నిషన్ అన్నది చాలా భయంకరమైన ప్రాబ్లము. జనాలు మనల్ని గుర్తించడం మొదలు పెడతారు. గుర్తించడం మొదలు పెట్టగానే మనం ఏం చేస్తామంటే, లోకస్తుడేమో వాడు ఓనుగా గర్వపడతాడు, దేవుడు లేవన్నాడు తెలుసా, దేవుడు దీవిచ్చాడు బ్రదర్, ఇదంతా దేవుడు కృపే బ్రదర్, దేవుడు దీవిచ్చాడు బ్రదర్, మా ఫ్యామిలీని ఎంత దీవిచ్చాడు అనుకుంటున్నారు దేవుడు, మమ్మల్ని ఎంత దీవిచ్చాడు అనుకుంటున్నారు దేవుడు, మా ఊళ్ళు మాలో ఎంతమంది పరిచర్య చేస్తున్నారు అనుకుంటున్నారు దేవుడు కృప బ్రదర్. ఇంత పెద్ద మినిస్ట్రీ చే, మనం ఏం చేస్తామంటే దేవుడిచ్చిన దాంట్లో, అంటే దేవుడు చేస్తున్న దాన్ని, దేవుడు చేసేదానికి దేవుడికి వెళ్ళాల్సిన క్రెడిట్ దేవుడికి ఇవ్వకుండా మనం ఏం చేస్తామంటే స్లోగా దాంట్లో అతిశయపడతా మనం స్వనీతిలోకి జారుకుంటాం. ప్రాబ్లం ఏంటి తెలుసా? స్లోగా రైట్ ఫీలింగ్, రైట్ జరుగుతుంది, కరెక్ట్గా ఉంటున్నాం, ఆ కరెక్ట్గా చేస్తున్నాం అని, ఆ చేసేదాని మీద, జరుగుతున్న దాని మీద నేను ఫోకస్ పెట్టి దాంట్లో సంతోషపడుతున్నాను అనుకోండి, కరెక్ట్ వర్డ్ వస్తుంది, కరెక్ట్ ప్రేయర్ చేయగలుగుతున్నాం, కరెక్ట్ మినిస్ట్రీ చేయగలుగుతున్నాం, మనం కరెక్ట్గా చర్చ్ రన్ అవుతుంది, మన చర్చ్ కరెక్ట్గా వెళ్తుంది, మన జీవితాలు కరెక్ట్గా ఉంటాయి, ఈ రైట్ అన్న ఫీలింగ్ స్లోగా ఏమవుతుంది తెలుసా? సెల్ఫ్ రైచియస్నెస్లోకి, స్వనీతిలోకి మనల్ని దారితీస్తుంది. ప్రభువులో కరెక్ట్గా జీవించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు పడే గుంట ఏంటి తెలుసా? స్వనీతి. ప్రభువులో కరెక్ట్గా జీవించడానికి ప్రయత్నం చేస్తా జీవిస్తున్న వాళ్ళు పడే ప్రాబ్లం ఏంటి తెలుసా? స్వనీతి. ఈ ఎప్పుడైతే ఈ సెల్ఫ్ రైచియస్నెస్ అనే గుంటలో పడతామో మనకు తెలీదు, మనకు మనమే రైట్ అనుకుంటాం, మనం కరెక్ట్ అనుకుంటాం. ఎందుకు అంటే మన జీవితంలో ఇన్ని రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. నేను వాక్యం చెప్తే వాళ్ళ బ్రతుకు బాగుపడింది, వాళ్ళ జీవితాలు బాగుపడినాయి, వాళ్ళు ఆదరించబడ్డారు, వీళ్ళకి స్వస్థత వచ్చింది, ఇవన్నీ జరుగుతున్నాయి. సో నేను రైట్ అన్న ఫీలింగ్ నాకు వస్తుంది, నేను ఇక చేసేదే రైట్ అనిపిస్తుంది నాకు. తెలియకుండా ఆత్మీయ గర్వం వస్తుంది, స్పిరిచువల్ ప్రైడ్ వస్తుంది. నీకు ఎవరు లోబడుతున్నారో దాన్ని బట్టి కాదు నువ్వు అతిశయపడాల్సింది. నీ జీవితంలో ప్రభు కార్యం ఎంత జరుగుతుందో, నీ చేత దేవుడు ఎంత చేస్తున్నాడో దాని గురించి అతిశయపడితే ప్రాబ్లము. ఎంత మినిస్ట్రీ చేసినా, ఎంత గొప్ప వాక్యం చెప్పినా, మీరెంతమంది ఎన్ని పొగిడినా, నేను దేని మీద అతిశయపడాలి తెలుసా? ప్రభువా,
వ్యర్థుణ్ణి పాపిని పనికిరానుణ్ణి నీతో పాటు జీవించడానికి నన్ను అంగీకరించి నీ కృపచేత నీ జీవగ్రంథంలో నా పేరు రాసావు. అక్కడ పేరు రాసింది కాబట్టి దాన్ని బట్టి నేను అచ్చయపడాలి. కానీ ఏమాత్రమైనా కానీ దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి నేను అచ్చయపడితే కార్యాలు వల్ల దేవునికి ఇవ్వాల్సిన మహిమ నేను ఇవ్వకుండా ఆయన అచ్చయపడినప్పుడు ఆ మహిమను కొంత నేను తీసుకోవడం మొదలు పెడతా. ఇది ప్రాబ్లం అవుతుంది. విశ్వాస జీవితంలో జరుగుతున్న ప్రాబ్లమ్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు ఏమో దేవుని నామానికి దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ఆయన సంతోషిస్తా ఉన్నాడు. ఇక్కడ వీళ్ళేమో వీళ్ళ చేతుల ద్వారా జరిగిన కార్యాన్ని బట్టి వీళ్ళు సంతోషిస్తూ ఉన్నారు. అంతే కదా, వాళ్ళ అచీవ్మెంట్స్ని బట్టి వాళ్ళు సంతోషిస్తున్నారు. యేసు ప్రభు దేన్ని బట్టి సంతోషిస్తున్నారు? దేవుని యొక్క చిత్తాన్ని బట్టి, దేవుని యొక్క ఆ ప్రణాళికను బట్టి, ఆ విల్లును బట్టి యేసు ప్రభు సంతోషిస్తూ ఉంటే వీళ్ళు దేన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నారు? వీళ్ళు వీళ్ళ జీవితంలో జరిగిన అచీవ్మెంట్స్ గురించి సంతోషిస్తున్నారు. మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సింది ఏంటంటే మన లైఫ్లో ఎక్కడ సక్సెస్ వచ్చినా సక్సెస్కి కారకుడు దేవుడు కాబట్టి మనం మన సక్సెస్లో అతిశయించకుండా దేవుడు మనల్ని కనికరించి జీవగ్రంథంలో పేరు రాశాడు కాబట్టి మనం అతిశయించడం నేర్చుకోవాలి. ఇది క్రైస్తవులకి ఈ మధ్య అంటే మనం అంటే ప్రభువు చేసిన పని మన జీవితంలో ప్రభువు నన్ను నిలబెట్టాడు అని అతిశయపడతాం. అంటే సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్యాట్రిక్ ఉన్నాడు, వాడు సరిగ్గా లేడు దేవుళ్ళో, వాడు సరిగ్గా బైబుల్ చదువుకోడు, సరిగ్గా ఉండడు. నేను బాగా చదువుకుంటున్నా, బాగా ప్రేయర్కి వెళ్తున్నా, మినిస్ట్రీ చేస్తున్నా, నేను బైబుల్ బాగా చదువుతా, నేను రోజు ప్రార్థన బాగా చేసుకుంటాను, నేను మంచి చర్చ్కి వెళ్తుంటాను. జనరల్గా మనం మాట్లాడేటప్పుడే కొంచెం వెరైటీగా మాట్లాడుతుంటాం అట్లాంటి వాళ్ళతో. అక్కడికి ఏదో మనం పర్ఫెక్ట్ అన్నట్టు. వాడికి నాకున్న తేడా ఏంటి? వాడికి నాకున్న తేడా ఏంటి? పాప విషయంలో, నీతి విషయంలో, తీర్పు విషయంలో నన్ను ఒప్పింపజేసేవాళ్ళు ఎవరు? పరిశుద్ధాత్ముడు. యేసు ప్రభు దగ్గరికి ఆకర్షించేవాళ్ళు ఎవరు? తండ్రి కదా. యోహాను 6:44 యేసు ప్రభు దగ్గరికి ఆకర్షించిన వాళ్ళు ఎవరు? తండ్రి. నన్ను ఒప్పింపు చేసిన వాళ్ళు ఎవరు? పరిశుద్ధాత్ముడు. నాకు బోధిస్తుంది ఎవరు? పరిశుద్ధాత్ముడు. నా జీవితాల్లో కార్యాలు చేస్తుంది ఎవరు? దేవుడు. కాబట్టే నా జీవితంలో కొన్ని బెటర్ క్వాలిటీస్, కొన్ని బెటర్ లక్షణాలు కనిపిస్తున్నాయి. నేను కొన్ని అచీవ్ చేయగలుగుతున్నా. వాడు అది చేయట్లా. ఎక్కడుంది డిఫరెన్సు? దేవుడు నా మీద చూపించిన కృపను బట్టి ఉంది. సో నేను దేని బట్టి అతిశయపడాలా? నేను బాగా ప్రేయర్ చేసుకుంటాను వాడు చేసుకోడనే దాన్ని బట్టి కాదు. నేను బాగా దేవుని చేత దీవించబడ్డాను వాడు దీవించబడలేదని కాదు. ప్రభా, నేను కూడా వాడు లాంటి పాపినే, ఏ భేదం లేదు, అందరూ త్రోవ తెప్పి పనికి మానవాళ్ళు అయిపోతున్నారు అని ఉంది కదా బైబుల్లో, కదా, అందరు పాపం చేసిన వాళ్ళేగా. నేను కూడా వాడు లాంటి వాడినే, కానీ నా పేరు నీ జీవగ్రంథంలో ఈరోజు ఉంచటానికి మీరు కృప చూపించినందుకు మీకు వందనాలని నేను దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలే, కానీ దీన్ని బట్టి ఉండకూడదు. ఇది మనం ఒకసారి మత్తయి సువార్తలోకి వెళ్దాం. 6:5 5వచనం నుంచి 8వచనం దాకా. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు. ఈ రిఫ్లెక్షన్ ఎక్కడ కనిపిస్తుంది తెలుసా? మన అతిశయం. ఇక్కడ ఎవరు ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు? మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు.
ఈ అచీవ్మెంట్ గురించి ఆలోచించినట్టే కదా మనిషి ముందు షో చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు, అంతే కదా, అంతేనా? వీళ్ళు ఏం చేస్తారంట, మనుషులకు కరపడం వలనని సమాజం మందిరంలోను వీధుల మూలలో నిలిచి వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్య జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి అని ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తున్నాడు. అంటే విచిత్రమైన సిట్యువేషన్స్ చూశాను నేను. మేము రోజు ప్రార్థన చేసుకుంటాము, ప్రార్థన చేయండి ఏమి చేయము అన్నది కూడా ఒకలాంటి గర్వానికి దారితీయడం చూశాను నేను. అంటే భోజనం దగ్గర కూర్చున్నాం, ప్రార్థన చేసుకుంటాం, కాన్సెప్ట్ ఏంటి భోజనం దగ్గర ప్రార్థనకి? దేవుడు మనకి తినడానికి ఆహారం ఇస్తున్నాడు కాబట్టి దేవుడికి వందనాలు చెప్పటం, అంతేనా? ఇప్పుడు అది కార్పొరేట్ ప్రేయర్ అవ్వచ్చు, పర్సనల్ ప్రేయర్ కూడా అవ్వచ్చు, అందరూ ఉన్నావు, నువ్వు వ్యక్తిగతంగా అయినా చేయొచ్చు, లేకపోతే అందరం కలిసి అయినా చేయొచ్చు. కొన్ని కొన్నిసార్లు ఏం జరుగుతుంది తెలుసా, నేను చాలా ప్రేయర్ఫుల్, నేను పర్ఫెక్ట్ మ్యాను, నేను దేవుళ్ళకి కరెక్ట్గా ఉంటాను, మా ఫ్యామిలీ ఎప్పుడు ప్రేయర్ లేకుండా చేయదు అని చూపించడానికి నేను అందరి అటెన్షన్ కోరుకుని నేను ప్రార్థన చేస్తాను, అందరినీ అటెంటివ్గా చేసి కూడా ప్రార్థన చేస్తాను. అంటే అందరినీ ప్రార్థనలో పార్టిసిపేట్ చేయాలని రైట్ థాట్తో ప్రార్థన చేయడం కూడా ఉంటుంది. మళ్ళీ దీంట్లో నేను దాని గురించి మాట్లాడలా. కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది అంటే వి ట్రై టు షో ఆఫ్ ప్రేయర్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఈ సెల్ఫ్ రైచియస్నెస్, ఆత్మీయ గర్వం చూసారా, స్పిరిచువల్ ప్రైడ్, దీంట్లో నుంచి వచ్చే క్యారెక్టర్. మేము ప్రార్థన చేయకుండా ఏమి చెయ్యం బ్రదర్ అని. ప్రార్థన చేయడం ఎంత గ్రేటు, ఎలా గ్రేటు, ప్రభువుకి తినబోయే ముందు థ్యాంక్స్ చెప్పడం అనేది మినిమం గ్రాటిట్యూడ్. ప్రార్థన చేయడం గొప్పతనం కాదు, అది కనీస కృతజ్ఞతతో మనం చేసే పని, అంతే కదా, కృతజ్ఞతతో చేసే పని. నేను ప్రభువుకి కృతజ్ఞత చెప్పేది అందరి ముందు, నేనేదో పెద్ద కృప నేను చెప్తున్నానని చెప్పి అందరి ముందు చెప్పాల్సినంత అవసరం ఏముంది? బైబిల్లో చాలా సింపుల్ ఏరియా దగ్గర యేసు ప్రభు కరెక్ట్ చేయడం మొదలుపెట్టాడు. ప్రేయర్ చేసుకునేటప్పుడు అన్నాడు, ఒకవేళ పిల్లలు ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు, ప్రార్థన ఒక ఇంపార్టెన్స్ వాళ్ళకి చెప్పాలి, ప్రేయర్లో కూర్చున్నారు, భోజనం దగ్గర కూర్చున్నారు, అరే మనం అందరం ప్రార్థన చేసుకుని తిందాం అని ప్రార్థన అందరితో చేయి, అందరి ముందు ప్రార్థన చేయడం, దాని అప్రోచ్ వేరు. అందరూ బిలీవర్స్ కూర్చున్నారు భోజనానికి, నేను అంటే మా ఫ్యామిలీ ప్రేయర్ లేకుండా ఏమీ చేయదు అన్న లెవెల్లో ప్రార్థన నేను చేస్తున్నాను అనుకోండి, అంటే దేవుడిచ్చిన బ్లెస్సింగ్ ఇది, దేవుడిచ్చిన కృప ఇది అనేది చూపించుకోవడానికి ఆ రిఫ్లెక్షన్ ప్రార్థనలోకి తీసుకొచ్చి ప్రార్థన చేయడం మొదలు పెడతారు. యేసు ప్రభు ఏమన్నా తెలుసా, అట్లా చేయొద్దు అన్నాడు. ఏంటి ప్రార్థన ఏంటి, నువ్వు పర్సనల్గా దేవుడితో మాట్లాడుకునేది. ఇట్ ఈజ్ యూ ఓపెనింగ్ యువర్ హార్ట్ బిఫోర్ ద లార్డ్ కదా, నీతో పాటు అందరం కలిసి కూడా అట్లా అదే అప్రోచ్లో దేవుడి దగ్గరికి మనం హృదయాన్ని తెరవాలి అన్న ఆలోచన ఉన్నప్పుడు అందరిని కలుపుకుని చేసే ప్రార్థన వేరుగా ఉంటుంది.
అందరిని కలుపుకొని చేసే ప్రార్థన వేరుగుంటుంది. కొంతమంది ప్రార్థనలో వాక్యం చెబుతారు అవతల వాళ్ళకి ఏం చేయాలో ఎట్లుండాలో, లేకపోతే ప్రార్థనలో దేవుడు ఏమేమి ఇచ్చాడో వాళ్ళు ఎంత ఎట్లున్నారో అది ఈ కాన్సెప్ట్స్ అన్ని ప్రార్థనలు ఇంక్లూడ్ చేస్తారు. చేసి మనం ప్రార్థన చేసుకుంటున్నాం, పొద్దున సాయంత్రం ప్రార్థన చేసుకుంటున్నామేమో అన్న ఫీలింగ్లోకి వస్తారు. లూకాసు వార్తలోకి వెళ్దాం, 18వ అధ్యాయంలోకి వెళ్దాం, 9వ వచనంలోకి, 9వ వచనం నుంచి. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పారు. జాగ్రత్తగా గమనించండి, ఎప్పుడైతే నేనే నీతిమంతు, నేను కరెక్ట్గా ఉన్నాను అని ఆ సెల్ఫ్ రైచియస్ క్యారెక్టర్ వస్తుందో వీళ్ళల్లోకి వచ్చే ఇమీడియట్ నేచర్ ఏంటి తెలుసా, దే స్టార్ట్ లుకింగ్ డౌన్ అపాన్, అంటే తమ తోటి వారిని తృణీకరించే మైండ్ సెట్లోకి వెళ్ళిపోతారు. నేను దేని గురించి మాట్లాడుతున్నాను అంటే ప్రార్థనా జీవితం గురించి, ప్రార్థనా జీవితంలో పరిశుద్ధాత్ముడు గురించి. పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడుతున్న యేసు ప్రభు ప్రార్థనా జీవితం గురించి మాట్లాడుతున్న మాటల గురించి మాట్లాడుతున్నా. అక్కడ ఆ స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేశాడు చూడండి, లూకాసు వార్తలో 9వ వర్స్లో, తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని, తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పారు. ఇతరులను తృణీకరించే నేచర్ వస్తుంది ఎప్పుడైతే నాకు ఆ సెల్ఫ్ రైచియస్ క్యారెక్టర్ రావడం మొదలు పెడుతుందో, నాకు నా కంట్లో నా దృష్టిలో నేనే రైట్ అని నాకు అనిపిస్తూ ఉంటుందో, నేను ఎప్పుడైతే ఈ అతిశయపడటం నేను చేయడం మొదలు పెడతానో, నా నుంచి నేనేం చేస్తాను తెలుసా, పక్కన తృణీకరిస్తాను, బాబు ఆగు ప్రార్థన చేసుకుందాం అంటారు, ఆగు ప్రార్థన చేసుకుందాం బాగు, ఆ చెప్పే దాంట్లోనే అంటే నేను చాలా ప్రేయర్ఫుల్, మాది ప్రార్థన కలిగిన పద్ కుటుంబం, నువ్వు అట్లాంటి వాడువి కాదు, ఆగని ఆగు మా ప్రార్థన చేసుకోకుండా మేమేం చెప్ప, ఆగండి ఆగండి అండి ప్రార్థన. ఆ ఫీలింగ్లోనే తేడా ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళు జీవితంలో దేవుని యొక్క కృపను అనుభవిస్తూ ఉంటారు, జీవితంలో దేవుని యొక్క ఫేవర్ని అనుభవిస్తూ ఉంటారు, దేవుడు చేస్తున్న క్రియలు అనుభవిస్తూ ఉంటారు. అనుభవించి దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి అతిశయపడుతుంటారు, కానీ దేవుని యొక్క కృపను బట్టి మాత్రం అతిశయపడరు, అది ప్రాబ్లము. అరే నాలాంటి వాడిని కూడా దేవుడు కనికరించి జీవగ్రంథంలో పేరు రాసుకున్నారే అన్న పాయింట్ మీద ఉండదు అతిశయం. దేవుడు ఎంత దీవిస్తున్నాడు, దేవుడు ఎలా దీవించాడు, దేవుడు ఎలా స్థిరపరిచాడు, దీని మీద ఉంటుంది అతిశయం అంతా. ఎప్పుడైతే దాని మీద అతిశయం వెళ్తుందో దాట్ విల్ ఎఫెక్ట్ యువర్ ప్రేయర్ లైఫ్, ప్రార్థన జీవితాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ప్రేయర్లెస్నెస్ ఈజ్ సిన్లెస్, అంటే ప్రేయర్ లేకపోవడం అంట పాపం, అంటే పాపంతో సమానమని ఒక భక్తుడు చెప్పాడు. ప్రార్థనా జీవితం లేకపోతే మన అంటే మన పాప జీవితం దేని బట్టి అంచనా వేయచ్చు అంటే నీ జీవితంలో నువ్వు ఎంతవరకు ప్రార్థన చేస్తున్నావు దాన్ని బట్టి అంచనా వేయచ్చు. కానీ మనం ప్రార్థన చేస్తున్నది సరైన ప్రార్థన కాదనుకోండి, జాగ్రత్తగా గమనించండి, ప్రార్థన జీవితాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఈ ప్రార్థన జీవితం ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, అతిశయంలో ఉన్నోళ్ళు పక్కనోళ్ళు తృణీకరించి చూస్తారు. ఇక్కడ ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, ఎవరెవరి గురించి, ఒక పరిసయుడు గురించి, ఒక సుంకరు గురించి. సుంకరి అంటే ఎవరు, ట్యాక్స్ కలెక్టర్ అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ ప్రకారం ఐటీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్లో ఉంటే పెద్ద ఉద్యోగం, కానీ ఆ టైంలో సుంకర్లు వేరు. ఆ టైంలో సుంకర్లు ఎవరు అంటే రోమీలు ఏం చేస్తారంటే ఒక ల్యాండ్ ఒక ఏరియా ఉంటే ఆ ఏరియాలో అందరికంటే డబ్బుల కోసం పనికిమాలిన పనులు చేసేవాడు కూడా ఏర్తారు, అంటే డబ్బుల కోసం సొంత ఇంట్లో వాళ్ళు కూడా అమ్మేసుకునే టైప్ ఉంటారు చూసారా, అట్లాంటి వాళ్ళు పట్టుకుని వచ్చి అరే ఈ ఈ ఈ ఏరియా అంతా నీకు అప్పగిస్తున్నా, నువ్వు ఎలా కలెక్ట్ చేస్తావు చేసుకో,
మాకు మాత్రం ప్రతి నెల 100,000 రూపాయలు. నువ్వు ఎంత కలెక్ట్ చేసుకుంటావు మేము అడగం, నువ్వు మాకు ఎంత ఇవ్వాలి? 100,000 ఇవ్వాలి. నీకు కావాలంటే బ్యాకప్ సపోర్టు, ఇది ఈ పోలీస్ డిపార్ట్మెంట్, ఈ సైనికులు ఉన్నారు, ఇట్లా తీసుకుని వెళ్ళు. ఎవడు నేనంటే నువ్వు నీ ఇష్టం, చట్టం నీ చేతికి ఇస్తున్నావు. నువ్వెంత ఎట్లా సంపాదించుకుంటావో నాకు తెలీదు, కానీ నెల నెల మాత్రం నాకు అంటే డబ్బుల కోసం కుటుంబాన్ని కూడా అమ్మేసుకునే టైప్ ఉండేవాళ్ళు ఉన్నారనుకోండి, వాడికి వెనకాల పోలీసు చట్టం సపోర్ట్ చేసి నువ్వు సంపాది లాక్కోర డబ్బులని పర్మిషన్ ఇచ్చిందనుకోండి, వాడు ఏం చేస్తాడు? సొంకరు బేసికల్గా అట్లాంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళని వేరుకుని వేరుకుని పెడతారు. రోమన్ మనకు ఆ కల్చర్ తెలియాలి, ఆ టైంలో వాళ్ళకున్న గవర్నెన్స్ విధానం. సో సొంకరి అనేవాడు ఎవడయ్యా అంటే విపరీతమైన డబ్బులు పిచ్చొచ్చి డబ్బుల కోసం ఇంట్లో వాళ్ళని కూడా అమ్మేసుకునే టైపాడు. వాడికి ఇప్పుడు గవర్నమెంట్ బ్యాకప్ ఉంది, వాడు ఎంత సంపాదించుకున్నా కానీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. జనాల దగ్గర మీరు గమనించారా, జక్కయ్య ఎన్నిసార్లు అంటే ఆయన లాగాల్సిన దానికంటే 4 రెట్లు ఎక్కువ లాగేశాడు జనాల దగ్గర నుంచి. సో సొంకరు ఎవడానికి అనిపించాడంటే, అంటే ఇప్పుడు సినిమాల్లో గోండాగాళ్ళు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు మామూలుగా కొట్టి లాక్కునే వాళ్ళు ఉంటారు చూసారా, ఆ టైప్ అనమాట సొంకరు అంటే. సో ఈ సొంకరి పరిసయుడు అంటే ఎవరు? ప్రభు యొక్క ధర్మశాస్త్రాన్ని నిష్ఠగా పాటించేవాడు పరిసయుడు. అంటే ఒక బాగా పద్ధతి కలిగిన బిలీవర్ అనుకుందాం, బాగా పద్ధతులు కలిగిన బిలీవరు, రోడ్డు మీద ఉండే ఒక గోండాగాడు పనికిరానోడు. వీళ్ళిద్దరు ప్రార్థనని యేసు ప్రభు ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టాడు. ఎందుకు? ఈ ప్రార్థనా జీవితం ఎలా ఉంటుందో వారు చేరుకునే గమ్యం దాని మీద ఆధారపడి ఉంటుంది. చూడండి అక్కడ ఏమంటున్నాడు యేసు ప్రభు. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను అన్యాయస్తులు వ్యభిచారులైన ఈ మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు. గమనించారా ప్రార్థనలో నేను ఇట్లాంటి వాడు కాదన్నాడు. ఏ మేము అట్లాంటి వాళ్ళం, మనం అట్లాంటి వాళ్ళం కాదు కదా బ్రదర్ అంటాం. ఏ మనం అట్లాంటి విగ్రహారా, మనం అట్లా కాదు కదా అంటాం. నువ్వు పక్కనోడి నువ్వు అట్లా చూస్తున్నావు అంటే నీ దృష్టిలో నువ్వు ఎక్కడో రైట్, నీ దృష్టిలో నువ్వు రైట్ అని నీకు అనిపించింది అంటే నువ్వు దేని విషయంలో అతిశయపడాలో దాని విషయంలో అతిశయపడకుండా, దేని విషయంలో అతిశయపడకూడదో దాని విషయంలో అతిశయపడుతున్నావు అని అర్థం. అర్థమవుతుందండి. ఏ మనం అట్లా కాదు కదా బ్రదర్, ఏ మనం అట్లాంటి విగ్రహారా, మనం అట్లాంటివి చెయ్యం. అవునా? ఏ భేదం లేదు, అందరూ ఒకటేగా. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చింది ఎవరు? దేవుడు. దాంట్లో మనకున్నది ఏంటి? మనం అట్లాంటి వాళ్ళం కాదంటానికి ఏంటి? ఏ మేము అట్లాంటివి చెయ్యవండి, మేము లేదు. మేము ఈ డిఫరెన్స్ ఎప్పుడైతే వచ్చేస్తుందో అర్థం ఏంటి అంటే నువ్వు దేంట్లో అతిశయపడాలో దాంట్లో అతిశయపడకుండా, యు ఆర్ బోస్టింగ్ ఈజ్ సంథింగ్ ఈజ్ ఇన్ సంథింగ్ విచ్ యు ఆర్ నాట్ సపోజ్ టు బోస్ట్ ఇన్. నువ్వు వేరే దాంట్లో అతిశయపడుతున్నావు, అది నీకు దేంట్లోకి దారి తీసుకెళ్తుంది. మీరు ఇక్కడ గమనించండి, ఈయన చేసే ప్రార్థన తప్పని దేవుడు ఎక్కడ చెప్పట్లా. ఈ సుంకరు చెప్తున్న మాటలు దేవుడు ఎక్కడ తప్పని చెప్పట్లా. చూడండి ఏమంటున్నాడు, వారం నాకు 2 మార్లు ఉపవాసం చేయచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించచ్చు. వారంలో 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడంట. మన చర్చిలో ఎవరైనా ఇట్లా ఉన్నారనుకోండి, మనం ఆబ్వియస్గా చాలా ప్రేయర్ఫుల్ అన్న ఫీలింగ్లోనే ఉంటాం. ప్రతి వీక్ 2 సార్లు ఫాస్టింగ్ ఉండి ఎవరెవరితో కలవకుండా, చోర్లు దొంగతనాలు చేసేవాళ్ళు ఎక్కడ అన్యాయం చేయకుండా, వ్యభిచారంలో ఉండకుండా, ఎట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకుండా ప్రశాంతంగా, అంటే చాలా డిగ్నిఫైడ్ లైఫ్, డిగ్నిఫైడ్ లైఫ్, ప్రేయర్ఫుల్ లైఫ్, ఎవరికి అన్యాయం చేయకుండా, తప్పు చేయకుండా, రెగ్యులర్గా చర్చిలో ఆఫరింగ్స్ ఇస్తా, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటా, తనలో తాను ప్రార్థించుచుండెను. ప్రార్థన చేసుకున్నా. అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంట ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను. ఎవరు పరలోక రాజ్యానికి, దేవుని రాజ్యానికి వెళ్ళినళ్ళు? ఎవరు వెళ్ళలేదు?
ఈయన ఎల్ల ఆయన ఎల్ల మీరు ఆలోచించండి, సుంకరి ప్రార్థన ఏమని ప్రార్థన చేశాడు? నేను పాపిని, పాపినని ఒప్పింపు చేసేవాళ్ళు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రార్థనని నడిపించకపోతే, ఆ కన్విక్షన్స్లో మనం సరిగ్గా ప్రార్థన చేయకపోతే, మనం చేరుకోవాల్సిన గమ్యాన్ని మనం చేరుకోలేము. ఈయన పరిసయుడు, మంచి బిలీవరు, ఈయన తప్పు, ఈయన చేసిన ప్రార్థన తప్పు అని ఎక్కడ మాట్లాడలేదు. దేవుడు కరెక్ట్గా ఉన్నాడు. ఈయన కరెక్ట్గా ఉండి ఎక్కడికి వెళ్ళాడు? మాథ్యూ హెన్రీ గారు ఒక మాట రాశాడు, ఏమన్నాడంటే, ద బెస్ట్ ఆఫ్ మెన్ ఆర్ మచ్ ఇన్ ద డార్క్ కన్సర్నింగ్ ద గ్లోరియస్ పర్ఫెక్షన్స్ ఆఫ్ డివైన్ నేచర్ అండ్ డివైన్ గవర్నమెంట్ అన్నాడు. అంటే బెస్ట్, శ్రేష్టమైన జీవితాలు జీవించే వ్యక్తులు ఉంటారు కదా, ఉంటారు కదా, వాళ్ళంట దైవికమైన స్వభావం గురించి కానీ దైవికమైన ప్రభుత్వం గురించి కానీ చీకట్లో ఉన్నాళ్ళంట. ఎవరు? ఈ లోకంలో బాగా జీవించేవాళ్ళు. దోస్ హూ త్రూ గ్రేస్ నో మచ్ ఆఫ్ గాడ్, అంటే దేవుని కృప వల్ల దేవుని గురించి బాగా తెలిసిన వాళ్ళు, నో నథింగ్ ఇన్ కంపారిజన్ విత్ వాట్ ఈస్ టు బి నోన్ అండ్ ఆఫ్ వాట్ విల్ బి నోన్ అని. అంటే దేవుని కృప చేత, దేవుని యొక్క అనుగ్రహం చేత దేవుని గురించి బాగా జ్ఞానం కలిగిన వాళ్ళు అసలు ఏమీ తెలుసుకోవాలో, దేని గురించి తెలియబడి ఉండాలో, దాని గురించి వాళ్ళు దాని గురించి వాళ్ళకి ఏమీ తెలియదని రాశాడు ఆయన. ఎవరి గురించి? ఎవరైతే దోసు త్రూ గ్రేస్ నో మచ్ ఆఫ్ గాడ్, దేవుని గురించి కదా. ఏడబ్ల్యూ టోజర్ గారు ఏమన్నాడు? ద గ్రేటెస్ట్ థియాలజన్ ఈజ్ సాటన్ అండ్ ఎట్ హీ ఇస్ సాటన్ అన్నాడు. అందరికంటే దేవుని గురించి ఎవరికి బాగా ఎక్కువ తెలుసు? ఏ పాస్టర్కి కూడా తెలియదు, ఏ బైబుల్ కాలేజ్ ప్రొఫెసర్కి కూడా తెలియదు థియాలజీ. థియాలజీ బాగా తెలిసినోడు ఎవడంటే సైతాను, కానీ వాడు ఫైనల్కి సైతానేనంట. దేవుడు గురించి ఎంత తెలుసు అని కాదు, దేవుడు నీ జీవితంలో ఏమేం చేస్తున్నాడు అనేది కాదు. ఇవి తెలిసినంత మాత్రాన నీకు తెలియాల్సినవన్నీ తెలిసిపోయినాయి అనుకుంటే నువ్వు పొరపాటు పడినట్టు. నాకు ఆల్మోస్ట్ 4 మార్నింగ్ మెసేజ్ ప్రిపేర్ అయ్యేటికి, ఇది చదివిన తర్వాత దగ్గర 45 ఈ స్టేట్మెంట్ మీద ఆలోచిస్తా కూర్చున్నా, ఎంత నిజం కదా అని. ఎంత నిజం కదా అని. దేవుడు గురించి నీకు ఎంతైనా తెలిసి ఉండొచ్చు, దేవుని యొక్క కృపచేత నువ్వు చాలా సంపాదించుకుని ఉండొచ్చు, బాగా స్థిరపడి ఉండొచ్చు, కానీ నీ అతిశయం దేంట్లో, నీ అతిశయం దేంట్లో ఉందో నీ ప్రార్థన దాన్ని చూపిస్తుంది. నీ ప్రేయర్ లైఫ్లో అది కనిపిస్తుంది, పక్క నుండి ట్రీట్ చేసే విధానంలో అది కనిపిస్తుంది. అందుకే పౌలు భక్తుడు రోమపత్రికలో 8 వెళ్ళండి, రోమన్ సైట్కి వెళ్ళండి, 23 నుంచి మనం చదివితే 23-25 దాకా ఒక ఇష్యూని మాట్లాడతాడు. రోమీయులకు రాసిన పత్రిక 8:23 అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు. స్టార్టింగ్ ఎక్కడుంది? పరిశుద్ధ ఆత్మ యొక్క ప్రథమ ఫలాలు పొందిన మనం. సో ఆత్మ చేత పట్టబడిన మనం కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి. నిరీక్షింపబడినది కనపడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అటువలే ఆత్మయు మన బలం. మన రక్షణ గురించి మాట్లాడుతున్నాడు పౌలు కదా.
ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందిన మనం కూడా దత్తపుత్రత్వం కొరకు అంటే ప్రభు యొక్క వారసులుగా జీవించడం కొరకు, అది ఎప్పుడొచ్చుద్ది? ఈ క్షయమైన శరీరం వెత్తబడి అక్షయమైన శరీరంలోకి మనం వెళ్ళిన తర్వాత, పునరుద్ధాన తర్వాత. సో ఈ శరీరంలోంచి విమోచించబడటానికి ఈ లోకంలో జీవించేటప్పుడు ఎట్లా జీవిస్తున్నామంట? మూలుగుతూ జీవిస్తున్నాం అని ఏమన్నాడు తర్వాత మాట 24, ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షణ కలిగిన వారమే రక్షించబడితే ఏంటి మన నిరీక్షణ? మనలో మన రక్షణకు మూలం ఏంటి? మన రక్షణకు మూలం ఏంటి? మన విశ్వాసానికి, క్రైస్తవత్వానికి ఆధారం ఏంటి? క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం, రిజరక్షన్ ఆఫ్ క్రైస్ట్. నా కోసం చనిపోయాడు, సువార్తలో మొదటి భాగం, నా కోసమైన తిరిగి లేచాడు, నా పాపాలకి పరిహారం సిలువ మీద చెల్లించాడు, ఆయన చనిపోయిన ఆయన తిరిగి లేచాడు. ఇప్పుడు నేను రక్షించబడేవాడిని, ఎలా రక్షించబడ్డాను నేను, ఎలా వచ్చాను యేసు ప్రభు దగ్గరికి? ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు. నేను మరణిస్తా కానీ నేను ఆయన ఎప్పుడైతే అంగీకరిస్తానో నా పాపాలన్నీ ఏమవుతాయి? క్షమించబడతాయి. ఆయన మరణం నుంచి నాకు వచ్చిన క్షమాపణ. నేను మరణిస్తా కానీ మరణించిన తర్వాత నేను కూడా ఎత్తబడతా ఆయన వలె. నేను క్షయమైన విత్తనంగానే విత్తబడతా, నేను చచ్చిపోతా. నేను క్షయమైన విత్తనంగానే బలహీనమైన శరీరంలో, చేతగాని శరీరంలో, చేతవాని కాని వాడిగా, రోగాలతో, నష్టాలతో, కష్టాలతో నేను విత్తబడతా. కానీ నా యేసు ప్రభు మీద దేని గురించి నేను నాది నిరీక్షణ? ఆయన తిరిగి లేచాడు, నన్ను కూడా తిరిగి లేపుతాడు. ఆయన ఉన్న స్థలంలో నన్ను కూడా జీవించడానికి నన్ను తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళటానికి కదా నా పేర్లు రాసింది, మనం దాని గురించి కదా. సో పాల్ ఏమంటున్నాడంటే మనం నిరీక్షణ కలవారమే రక్షించబడ్డాం అన్నారు. ఎంతమంది నిజంగా యేసు ప్రభు దగ్గరికి ఈ నిరీక్షణతో వచ్చి రక్షించబడ్డారో? అసలు ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడున్న క్రిస్టియానిటీలో. నిజంగా నీ రక్షణకి ఆధారం యేసు ప్రభు పునరుద్ధానమేనా? మొదటి కొరింథీ 15 పాలేమంటాడు తెలుసా? ఒకవేళ పునరుద్ధానం లేకపోతే పేక మేడల్లా కూలిపోద్దంట క్రైస్తవ విశ్వాసం. క్రైస్తవత్వం అసలు ఏమి లేదు. క్రైస్తవత్వం స్వస్థత మీద కాదు, క్రైస్తవత్వం ప్రాస్పెరిటీ సమృద్ధి మీద కాదు. క్రైస్తవత్వం దేవుడు నీకు ఈ లోకంలో ఏం చేస్తున్నాడు, దేవుడే నీకు ఏమిస్తున్నాడు దాని మీద కాదు అసలు బేసు. క్రైస్తవత్వం ఆయన క్యాన్సర్ పోయింది, వీళ్ళకి ఎయిడ్స్ పోయింది, వాళ్ళకి అది పోయింది కాబట్టి నీకు కూడా ఇది పోద్ది, నీకు ఈ కష్టాలు పోతాయి, ఈ నష్టాలు పోతాయి, నీ పిల్లలు బాగుపడతారు, నీ జీవితం బాగుపడుతుంది, నీకు మంచి ఉద్యోగం వస్తుంది, నువ్వు బాగా సెటిల్. అసలు దీని మీద క్రైస్తవత్వం కాదు. ఒకవేళ మీ రక్షణకి యేసు ప్రభు దగ్గరికి రావడానికి ఒకవేళ ఆధారం అయితే మీ విశ్వాసం సరైన విశ్వాసం కాదు. క్రైస్తవత్వానికి మూలమేంటి? మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసు ప్రభు, రిజరెక్టెడ్ క్రైస్ట్. ఎందుకు అదే ఇది అంటే మనమందరం ఒకరోజు అలానే చచ్చిపోయి లోకంలో, భూలో విత్తబడతాము. ఈ విత్తబడిన మనం యేసు ప్రభువులాగా తిరిగి లేచి యేసు ప్రభుతో పాటు శాశ్వత కాలం ఆ లోకంలో జీవించబోతున్నాం. దానికోసం ఆస్తితో నువ్వు యేసు ప్రభు దగ్గరకు వస్తే నీ రక్షణ కరెక్ట్. ఇక అది కాకుండా ఇక ఏ రకమైన ఆలోచనతో యేసు ప్రభు దగ్గరకు వచ్చి మనం యేసు ప్రభుని వెంబడిస్తున్నా, మనం వ్యర్థమైన నిరీక్షణతోనే ఉంటున్నాం అని. ఇప్పుడు నాకు పిల్లలు లేరు, నా నిరీక్షణ యేసు ప్రభు దగ్గరకు వచ్చింది పిల్లలు పుడతానికి అనుకోండి, ఆ నిరీక్షణ నేను నిలబడద్దో చెప్పలేము. సపోజ్ నాకు క్యాన్సర్ ఉందనుకుందాం, ఈ క్యాన్సర్ తగ్గించడానికి యేసు ప్రభు దగ్గరికి వచ్చామనుకోండి, నిరీక్షణ దాని మీద ఉందనుకోండి, ఆ నిరీక్షణ నెరవేరుద్దో నెరవేరదో చెప్పలేము. తగ్గితే తగ్గొచ్చు, తగ్గకుండా నువ్వు చచ్చిపోవడానికి కూడా ఛాన్స్ ఉంది. కానీ నీ నిరీక్షణ పునరుద్ధానుడైన యేసు ప్రభు మీద అనుకోండి, ఒకవేళ ఈ లోకంలో వ్యర్థుడుగా నువ్వు విత్తబడినా
ఆయన మీద నిరీక్ష నిన్నేం చేస్తుంది అంటే నిన్ను కూడా మహిమలో మహిమకాల శరీరంలోకి తీసుకెళ్ళి ఆయనతో పాటు జీవించడానికి. అది నిరీక్షణ కాకపోతే, అందుకే ఆత్మ యొక్క ప్రథమఫలాలు పొందిన మనము దానికోసం వెయిట్ చేస్తున్నామంట, ఎప్పుడెప్పుడు నేను విత్తబడతానా, ఎప్పుడెప్పుడు ఈ శరీరాన్ని నేను విడిచిపెడతానా, ఎప్పుడెప్పుడు మహిమగల శరీరాన్ని నేను ధరించుకుంటానా అన్న దానికోసం మూలుగుతున్నామంట. మన మూలుగులు జనరల్గా దానికోసం ఉండదు. మన మూలుగులు దేనికోసం ఉంటుంది తెలుసా? ఎంతకాలం ఈ శరీరంలో ఉంటామా, ఎంత సుఖంగా ఈ శరీరంలో ఉంటామా, ఎన్ని అవసరతలు ఈ శరీరాన్ని తీరుతున్నాయా, మన మూలుగులు దాని గురించి కదా. కానీ ఆత్మ యొక్క ప్రథమ ఫలాలు పొందిన మూలుగులు దేని గురించి ఉంటాయి? ప్రభా, ఎప్పుడెప్పుడు నేను ఈ శరీరాన్ని విడిచిపెడతాను, ఇంకెంతకాలం ఈ శరీరంలో, ఎంతకాలం ఈ చేతగంతనంలో, ఎంతకాలం ఈ బలహీనతలో, నేను ఎప్పుడెప్పుడు ఈ బలహీనతలోంచి బలం రావాలంటే, ఈ చేతగానంతనంలోంచి సమృద్ధి ఈ కంప్లీట్నెస్లోకి వెళ్ళాలంటే ఏమవ్వాలా? నువ్వు విత్తనం వలే భూమిలో విత్తబడాలో దాని తర్వాత రావాలా. సో ఎప్పుడెప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెడతానని నిజంగా ఆత్మచేత నడిపించబడే వాళ్ళు మూలుగుతుంటారంట. పరిశుద్ధాత్ముడు చేత నడిపించబడితే పడిపోతావు లేదో నాకు తెలియదు, కానీ ఇది బైబుల్ చెప్తున్న సత్యం. మీ గ్రోనింగ్ దేనికోసం, మీ మూలుగులు దేనికోసం? రక్షణ గురించి మాట్లాడుతున్నాడు అని ఆ నిరీక్షించింది కనిపించదు మీకు. ఒకవేళ కనిపిస్తుంది, నిరీక్షణ కాదు. ఏం అవ్వబోతామో మనకి ఇప్పుడు తెలియదు, ఒకవేళ తెలిస్తే మనం నిరీక్షించినట్టు కాదు అని చెప్పి, ఏ రకంగా పరిశుద్ధాత్మ దేవుడు నీ రక్షణ జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడో దాని గురించి మాట్లాడతా. కిందకి రండి, 26లోకి రండి. అటువలే అన్నాడు, లైక్ వైజ్ అన్నాడు అక్కడ మాట ఇంగ్లీష్లో. అదే విధంగా ఆత్మయో, మీరు గమనించండి, ఏ విధంగా మీకు ఆ ముందున్న కాంటెక్స్ట్ అర్థం అవ్వాలా, ముందున్న ఈ సందర్భం అర్థం అవ్వాలా. అదే విధంగా అటువలే పరిశుద్ధాత్ముడు మన బలహీనతను చూసి మనకు సహాయం చేస్తాడు. మనకున్న బలహీనత ఏంటి చెప్పండి? ఈ పైంది కానీ మనకు అర్థమైతే కింద బలహీనత ఏంటో తెలుస్తుంది. లేకపోతే బలహీనత ఏంటి తెలుసా? నాకు నిన్న జ్వరం వచ్చిందండి, బలహీనంగా ఉన్నా. నాకు ఒంట్లో క్యాన్సర్ ఉందండి, నేను బలహీనంగా ఉన్నా. నా ఫైనాన్షియల్ స్టేజ్ బాగలేదు, నేను బలహీనంగా ఉన్నా. పరిశుద్ధాత్ముడు నన్ను బలపరుస్తాడు కదా అనుకుంటాం. ఇక్కడ బలహీనత ఏంటి? బలహీనత ఏంటి? పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభు వైపు సరైన దృష్టి లేకపోవడం, ఆ నిరీక్షణలో నిలబడలేకపోవడం, దాని గురించి ఆశించలేకపోవడం, ఆయన కొరకు ఎదురు చూడలేకపోవడం మనకున్న బలహీనత. మనకున్న బలహీనత ఏంటో తెలుసా? మన చూపు పునరుద్ధానుడు అయిన యేసు ప్రభు వైపు కాకుండా మనకున్న బలహీనత ఏంటంటే మనకున్న ప్రాబ్లం వైపు, మనకున్న కష్టాల వైపు, ఈ లోకానికి సంబంధించిన దాని వైపు చూపు వెళ్తుంది. ఇది మనకున్న బలహీనత. పేదరుకున్న బలహీనత కూడా అదే. పడవలోంచి దిగాడు, ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూశాడు ఏమయ్యాడు? మునిగిపోవడం. మనకున్న బలహీనత ఏంటనుకుంటున్నారు? ప్రభు యొక్క పునరుద్ధానం గురించి నిరీక్షణ కలిగి ఓర్పుతో ఈ లోకంలో జీవించలేకపోవడం మనకున్న బలహీనత. ఆర్ వీక్నెస్ దేంట్లో ఉంటుంది తెలుసా? ఆ పేషెన్స్ లేని క్రిస్టియన్ లైఫ్ ఉంటుంది చూసారా? ఓర్పు. అప్పటిదాకా మనం ఏం చేయాలా? ఓర్చుకోవాలా. మనకు తెలియదు దేవుడు మనకేమిస్తాడు. నిరీక్షణ మనకు కనిపించదు, కానీ ఆయన పునరుద్ధానుడు అయ్యాడని సత్యం మాత్రం మనకి తెలుసు. ఆ సత్యాన్ని బట్టి ప్రభు మీద ఏం చేస్తున్నావు? విశ్వసిస్తున్నావు. మనం ఏమవుతాం మనకు తెలీదు, ఎప్పుడు అవుతుందో తెలీదు. అప్పుడు దాకా ఏం చేయాలా? ఓపికి పట్టాలా. అప్పుడు దాకా ఏం చేయాలా? ఓర్చుకోవాలా. మీరు జాగ్రత్తగా గమనించండి, మనకున్న బలహీనత ఏంటో తెలుసా? ఆ ఓర్పు కలిగి ఉండలేకపోవడం బలహీనత. అటువలే ఆత్మ మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలాగనగా? మనము యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయవలెను? ఎలా సహాయం చేస్తాడు?
ఎలా సహాయం చేస్తాడు? ప్రార్థన ఎలా చేయాలో మనకి నేర్పించి సహాయం చేస్తాడు. ప్రార్థన ఎలా చేయాలో నేర్పించి సహాయం చేస్తాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన జీవితంలో ఎక్కడ సహాయం చేస్తున్నాడు మనకి? అంటే మీరు జాగ్రత్తగా గమనించండి, మూడు విషయాలు చూసాం. ఫస్ట్ది ఏంటి? వీళ్ళు అతిశయపడిన ఏరియా రాంగ్ ఏరియా, శిష్యులు వెనక్కి తిరిగి వచ్చిన వాళ్ళు. రెండవది ఏంటి? పరిసయుడు సుంకరి ప్రార్థన. మూడవది ఏంటి? మన రక్షణ, రక్షణ విషయంలో కొనసాగేదాని విషయంలో మనకున్న బలహీనతకు సంబంధించింది. ఈ మూడు మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, మనము దేంట్లో అతిశయపడాలో దాంట్లో అతిశయపడకుండా, మన అతిశయం తప్పుడు దాని మీద ఉన్నప్పుడు మనం ఏమవుతామంటే స్వనీతిలోకి వెళ్ళి ఆత్మీయ గర్వంలోకి వెళ్ళిపోతాం. దేవుడు నాకు చేస్తున్నాడు కదా, ఇన్ని చేశాడు కదా, అవి కూడా చేస్తాడు కదా అని చెప్పి మన ప్రార్థన జీవితము ఉండాల్సిన విధం వైపు కాకుండా ఉండకూడని విధంగా మన ప్రార్థన జీవితం మారిపోతుంది. అదే పరిశుద్ధాత్మ దేవుడి చేత మనం నడిపించబడితే, దేవుని ఎదుట విరిగి నలిగిన హృదయం కలిగి పాప విషయంలో నీతి విషయంలో తీర్పు విషయంలో ఒప్పింపజేయబడతా, మన నిరీక్షణ సరిగ్గా ఉండటం కోసం, మనలో కావాల్సిన ఓర్పు కలిగి కొనసాగడం కోసం ఆత్మచేత బలపరచబడి ప్రార్థన చేస్తాం. ఈ రెండు జీవితాల్లో ప్రార్థన ఉంటుంది, కానీ మొదటి జీవితంలో ప్రార్థన వేరుగా ఉంటుంది, రెండో జీవితంలో ప్రార్థన వేరుగా ఉంటుంది. ప్రార్థన చేసినంత మాత్రాన యాక్సెప్టబుల్ లైఫ్ అనుకుంటే ప్రాబ్లము. ప్రభువా ప్రభువా నన్ను పిలిచిన ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలోకి చేరడు. పరలోకంలో ఉన్న తండ్రి చిత్తం చేసిన వాడు మాత్రమే. సో ప్రేయర్ లైఫ్ అందరికీ ఉంటుంది, అందరూ ప్రార్థన చేస్తారు, కానీ నీ ప్రార్థన ఎలాంటి ప్రార్థన? దేని మీద ఆధారపడి ఉంటుంది తెలుసా? నువ్వు జీవితంలో దేని విషయంలో సంతోషిస్తున్నావు? నీకు సంతోషాన్ని ఇచ్చేది ఏంటి? నీకు అతిశయ కారణం ఏంటి? పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభు విషయంలో సంతోషించి పునరుద్ధానం గురించి నాకు జ్ఞానం ఉంది, దేవుడు నన్ను నన్ను ఆ ఏరియాలో బలపరచాలని అతిశయపడే వాళ్ళు ఎంతమంది ఉన్నావు? యేసు తిరుగు లేచును హల్లెలూయా అంటే అది ఒక అలవాటుగా మనం మాట్లాడుతున్నాం అందునా, కానీ నిజంగా పునరుద్ధానం విషయంలో నిజంగా సంతోషంగా ఉన్నావా? ఉన్నావా? మన పేర్లు జీవగ్రంథంలో రాయబడిన విషయంలో సంతోషంగా ఉన్నావా? ఏంటి అతిశయ కారణాలు మనకి? లేకపోతే దేవుడు నీ జీవితంలో ఏమేమి ఇచ్చాడు, ఏమేమి చేస్తున్నాడన, ఏమేమి చేయాలి, ఏమేమి జరగాలి, ఏమేమి చేశాడు, ఏమేమి జరిగినాయి, ఇవి అతిశయ కారణాలు. మన ప్రార్థన జీవితం ని ఎఫెక్ట్ చేసేవాళ్ళు ఎవరు తెలుసా? సరిగ్గా నడిపించేవాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు. హోలీ స్పిరిట్ లార్డ్ మనకు ప్రార్థన చేయడం నేర్పిస్తాడు. ప్రార్థన కంటే ముందు ఏం చేస్తాడు? మనల్ని ఒప్పింపజేస్తాడు. మనకేమి నేర్పిస్తాడు? సత్యాన్ని నేర్పిస్తాడు. నిరీక్షణ దేని మీద ఉంచుకోవాలో తెలియజేస్తాడు. దానికి కావాల్సిన బలహీనతల్లో మనం బలపరుస్తా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన మనకి నేర్పిస్తాడు. సో దేవుని యొక్క, హోలీ స్పిరిట్ లార్డ్ యొక్క ఆ అసిస్టెన్స్ ప్రేయర్లో మనకు రావాలి అంటే ఏమవ్వాలా? ఒప్పింపజేయబడాలా? దేవుని చేత బోధించబడాలా? దేవుని యొక్క నిరీక్షణలో స్థిరపరచబడాలా? ఆ నిరీక్షణలో స్థిరపరచబడుతున్నప్పుడు మనకున్న బలహీనత విషయంలో ఆయన మనకు సహాయం చేసి మనకు ప్రార్థన నేర్పిస్తాడు. ప్రేయరు దేని సెంటర్డ్గా ఉండాలో, దేనికోసం ఉండాలో పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించి డైరెక్ట్ చేస్తాడు. లేకపోతే మన ప్రార్థన జీవితమే మనకు అడ్డుబండగా మారిపోయే ప్రమాదం కూడా ఉందని మర్చిపోవద్దు.
ప్రార్థన సొంతగా చేస్తున్నాం అనుకోండి, మన ఓన్ ఎబిలిటీ మీద ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, దేవుని పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు లేకుండా ఉట్టి ప్రార్థన చేస్తామంటే ఆ ప్రార్థన కూడా నిన్ను గర్విష్టిగా మార్చేసే ప్రమాదం ఉంది. జాగ్రత్త జాగ్రత్త. యేసు ప్రభు ప్రార్థన చేసేటప్పుడు ఆత్మలో ఆత్మచేత కదిలించబడి ప్రార్థన చేశాడని చాలా క్లియర్గా ఇందాక మనం చూస్తా ఉన్నాం లూకాసు వార్తలో 10:21. ఎందుకు ఆయన అలా చేశాడు? మరలా గుర్తు చేస్తున్నా, మనం చేసిన తప్పుల పనులు ఎంత డేంజరో, అవి డేంజర్ కాదని నేను అంటలా, చాలా ప్రమాదకరం మనం చేసే తప్పుడు పనులన్నీ. మనం చేసే తప్పుడు పనులు ఎంత డేంజరో, మనం చేసే సరైన పనులు అంతకంటే డేంజర్. ఎనీ ప్రాక్టీస్, ఎనీ యాక్టివిటీ, తప్పుడు యాక్టివిటీ, తప్పుడు ప్రాక్టీస్ ఎంత డేంజరో, మన స్వశక్తి మీద ఉన్న రైట్ ప్రాక్టీసు అంతకంటే డేంజరు, అంతకంటే డేంజరు. ప్రార్థనా జీవితం, ప్రార్థన చేయడం అనేది మనం చేసే ప్రక్రియగా ఎప్పుడు చేయొద్దు. ప్రభువు దగ్గర కూర్చుని ప్రభు ఒప్పుకోలు తీసుకుని ప్రభు బోధన ఆధారం చేసుకుని మన నిరీక్షణని ఫోకస్ చేసుకుంటా ఆత్మచేత నడిపించబడిన ప్రార్థన చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. అదేమవుతుంది తెలుసా? దేవుని చిత్తాన్ని నెరవేర్చే దిశగా నిన్ను నన్ను నడిపిస్తుంది. లేకపోతే అదే ప్రార్థన నిన్ను గర్విష్టిగా మార్చి అతిశయపడి ప్రభువుకి దూరం అయ్యేటట్లు కూడా చేస్తుంది చేస్తుంది. ఇస్సాకు దేవుడిచ్చిన వరమే, కానీ ఇస్సాకుని బలిపీఠం మీద పెట్టినప్పుడే అబ్రహాము నీతిమంతుడయ్యాడు. అర్థమైందండి? దేవుడు నీకు ఇచ్చిన గిఫ్ట్స్ చాలా ఉంటాయి, దేవుని కృపలో పొందుకున్నవి చాలా ఉంటాయి, దేవుడిచ్చిన అధికారం చాలా ఉంటుంది, కానీ అదంతా ప్రభువుకి లోబడేటట్టు ప్రభు యొక్క బలిపీఠం మీద పెట్టగలిగినప్పుడే, ప్రభు యొక్క చిత్తానుసారంగా వాటిని మనం మౌలు చేసుకోగలిగినప్పుడే దాని నుంచి మనకి బ్లెస్సింగ్ వస్తుంది. కానీ లేకపోతే అవదు. ఇస్సాకు ఎవరిచ్చిన గిఫ్ట్? దేవుడిచ్చిన గిఫ్ట్. అబ్రహాము ఎప్పుడు నీతిమంతుడయ్యాడు? గిఫ్ట్ పొందుకున్న తర్వాత, గిఫ్ట్ని ప్రభువుకి సరెండర్ చేసిన తర్వాత, సరెండర్ చేసిన తర్వాత. దేవుని కృప వల్ల మీ జీవితాల్లో చాలా వరాలు చాలా ఉన్నాయేమో, చాలా ఏరియాస్లో బ్లెస్ అయ్యారేమో, దేవుడిచ్చిన గిఫ్ట్ చాలా ఉన్నాయేమో, కానీ అంటిల్ అన్లెస్ యూ డు నో, అంటే యూ డోంట్ నో హౌ టు సరెండర్ దోస్ గిఫ్ట్స్ ఇన్ టు ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని చిత్తానుసారంగా వాటిని మీరు సరెండర్ చేయడం మీకు చేత కాకపోతే మనం సరిగ్గా ఉన్న వాళ్ళం కాదు. సో ఎన్ని గిఫ్ట్స్ ఉన్నాయి కాదు, వాళ్ళ చేతులు అధికారం ఉంది, దయ్యాలు వెంటనే, కానీ దాన్ని ఏం చేయాలా? ప్రభు యొక్క చిత్తానుసారంగా ప్రభుకి అప్పగించాలా. ప్రభు చిత్తం ఏంటి? దాన్ని బట్టి కాదు మీరు అతిశయించాల్సింది. సో మనం ప్రభు యొక్క చిత్తానుసారంగా చేసినప్పుడే మనం నీతిమంతులుగా మార్చబడతాం. కానీ లేకపోతే గిఫ్ట్స్ ఉన్నంత మాత్రాన కాదు. మీరు గమనించండి, 12 తీయాల్సిన పని లేదు, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన వరాలన్నీ ఎందుకోసం తెలుసా? అందరి శ్రేయస్సు కొరకు. పరిశుద్ధాత్ముడు ఎందుకు ఇచ్చాడు వరాలు? అందరి బెనిఫిట్ కోసం. సో నిజంగా ఆత్మచేత నడిపించబడి ప్రేయర్ఫుల్ లైఫ్ నువ్వు జీవిస్తే నువ్వు అందరికి ఉపయోగపడేవాడిగా నీ జీవితం నడుస్తుంది. కానీ నువ్వు అక్కడవే పరిశుద్ధుడిగా మారి పక్కన తక్కువ చూసేటట్టు మాత్రం మారదు. పరిశుద్ధాత్ముని చేత నడిపించబడుతున్న యేసు ప్రభు ప్రార్థన విషయంలో చెప్పిన మాటలు, ప్రార్థన చేసినంత మాత్రాన కాదు, ప్రార్థన ఎలా చేస్తున్నావు, పరిశుద్ధాత్మ దేవునికి ఎలా సరెండర్ అయ్యి ప్రార్థన చేస్తున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్. కళ్ళు మూసుకుందాం.
వ్యర్థమైన మాటలు, పెదాల యొక్క ఉచ్చారణ, మన మనసులో ఉన్నవి మాత్రమే మనం అడుగుతా దేవుణ్ణి. మన ప్రార్థన పరులమో, ప్రార్థన జీవితాన్ని జీవిస్తున్న వారు మనం అనుకుంటున్నామేమో. ఒకవేళ నీ ప్రార్థన నీ పొరుగువాడిని తృణీకరిస్తుంటే, తృణీకరించే వైపు నడిపిస్తూ ఉంటే, ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తున్నప్పటికీ నీ కలిగిన దాన్ని బట్టి నువ్వు వచ్చే పడతా ఉంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పటికీ ఈ లోకానుసారం ఉన్న వాటి వైపు నీ చూపు ఉంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పటికీ మనుషుల యొక్క మెప్పు వైపు మన ఆలోచన ఉంటే, మన ప్రార్థన మన సొంత శక్తితో మనం చేస్తున్నామని, అటువంటి ప్రార్థన మనల్ని మరింత అతిశయపడి స్వనీతి ఆత్మీయ గర్వం వైపు మనల్ని నడిపిస్తుందని, కానీ సరైన నిరీక్షణతో ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే మనకున్న బలహీనతలో పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసి మనకు ప్రార్థన చేయడం నేర్పిస్తాడని మనం గమనించుకుని, మన ప్రార్థన జీవితం విషయంలో పరిశుద్ధాత్ముని మీద ఆధారపడటానికి మనం ప్రయత్నం చేద్దామని. పరిశుద్ధానికి స్తోత్రాలు, పరిశుద్ధానికి స్తోత్రాలు, పరిశుద్ధానికి స్తోత్రాలు. నాయన, నీ కుమారుడు ప్రభా, నాయన ఆత్మచేత నడిపించబడినప్పుడు ప్రభా ఆయన హృదయంలో ఉన్న భారం ఏంటో ప్రభా, నీ ఆత్మచేత నడిపించబడిన వారు ప్రభా నాయన, వారు నాయన దేంట్లో అతిశయపడుతున్నారో ప్రభా నాయన మాకు డిఫరెన్స్ చూపించారు ప్రభా. ఆత్మచేత ఒప్పింపజేయబడిన వాడు నాయన పాపి అయినా కానీ వాడి ప్రార్థన అంగీకరించబడిందని ప్రభా, సరైన ఒప్పుకోలు లేక నాయన స్వనీతితో ప్రార్థన చేసిన వాడు ప్రభా, నీతిమంతుడైనా కానీ ప్రభా నాయనా నేను నీ పరలోక రాజ్యాన్ని చేరలేకపోయాడనే సత్యాన్ని మేము చూస్తూ ఉన్నాం ప్రభా. సరైన నిరీక్షణ కలిగి ప్రభా, ఆత్మచేత బలపరచబడినైనా మేము ప్రార్థన చేయకపోతే ప్రభా, మా ప్రార్థన వ్యర్థమైన ప్రార్థన అని ప్రభా దేవా నాయన నీకు స్తోత్రాలు. ఈరోజు నాయన మేము నేర్చుకుంటా ఉన్నాం ప్రభా, నేను మా ప్రార్థన జీవితాన్ని నేను అవును ప్రభా, నేను మా ప్రవర్తననైనా మమ్మల్ని మేము సరిచూసుకోవడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం, కృప చూపించమని వేడుకుంటా ఉన్నాం. యోగ్యమైన నైనా బిడ్డలుగా ప్రభానైనా నీ ఎదుట మేము ఉండటానికి ప్రభానైనా నీకు స్తోత్రాలు. మాకు సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం. మా జీవితంలో ప్రభానైనా మీ కృపను బట్టి, మీ కనికరాన్ని బట్టి కాకనైనా మేము ఇంక దేని బట్టి అతిశయించిన ప్రభానైనా మమ్మల్ని క్షమించమని వేడుకుంటా ఉన్నాం. నైనా మాకు కలిగిన ప్రతి ఒక్క గిఫ్ట్ ప్రభా, మాకు కలిగిన ప్రతి ఒక్క తలాంతు ప్రభా, ఇతరుల కొరకునైనా మీరు మాకు ఇచ్చారని ప్రభా, నేను మేము మాకు ఉందని మేము అతిశయించక ప్రభా, కేవలం నేను మేము రక్షించబడ్డామని మా పేర్లు నేను నీ జీవగ్రంథంలో రాయబడి అని మేము అతిశయపడటానికి మాకు సహాయం చేయండి. మీరు మాకు ఇచ్చిన అధికారం కావచ్చు ప్రభా, సమృద్ధి కావచ్చు ప్రభా, బలం కావచ్చు ప్రభా. లార్డ్ ఫాదర్ గాడ్, వాట్ ఎవర్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ యువర్ ఫాదర్ గాడ్, హెల్ప్ అస్ టు నో లార్డ్ ఫాదర్ గాడ్ దట్ యు హవ్ గివెన్ అస్ లార్డ్ ఫాదర్ గాడ్ టు సర్వ్ లార్డ్ ఫాదర్ గాడ్ అవర్ బ్రదర్ ఇన్ లో ఫాదర్ గాడ్. మా సహోదరులనైనా మేము సేవించడానికైనా మేము వాటిని కలిగి ఉన్నామని ప్రభా, ఇది నీ వరమని ప్రభా నైనా, ఇది మా వల్ల ఎందుకు కాదని ప్రభా మేము గమనించుకోవడానికి మాకు సహాయం చేయండి, కృప చూపించండి ప్రభానైనా. మేము అత్యయంగానైనా కలిగి ప్రభానైనా స్వనీతి వైపునైనా ఆత్మీయ గర్వం వైపు మేము వెళ్ళక ప్రభా, నిరీక్షణ కలిగిన నైనా విశ్వాసుల వలె ప్రభానైనా నీ కొరకు కనిపెట్టుకునే బిడ్డలుగా మమ్మల్ని మార్చమని వేడుకుంటున్నాం. నేను ఒకవేళ ఇటువంటి అతిశయం మేము కలిగినైనా మేము ఎవరినన్ను తృణీకరించామేమో, లార్డ్ ఫాదర్ గాడ్ హెల్ప్ అస్ టు స్క్రూటనీ అవర్ లైవ్స్ ఆఫ్ ఫాదర్ గాడ్, హెల్ప్ అస్ టు సీ లార్డ్ ఫాదర్ గాడ్ వెదర్ వీ హ్యావ్ లుక్ డౌన్ అపాన్ అవర్ బ్రదర్ ఇన్ లార్డ్ ఫాదర్ గాడ్ ఇన్ ఎనీ వే ఓ లార్డ్. సహాయం చేయండి ప్రభానైనా. అవును ప్రభా, నేను వారి కంటే మా ఆయన మా ఆత్మీయ జీవితం బాగుంది ప్రభా, బాగుండొచ్చు ప్రభా, మాకు వాక్యం బాగానే తెలిసి ఉండొచ్చు ప్రభా, మేము కొన్ని కొన్నిసార్లు నేను పరిచర్య కూడా చేస్తుండొచ్చు, కానీ ప్రభా నాయన మాలో ఉన్న ప్రతి ఒక్క నాయన మంచి నాయన నీ నుంచి వచ్చిందని మేము గమనించుకుని ప్రభా, స్వతహాగానే అది మాకు లేదని ప్రభా నాయన
మేము కేవలం మా పేర్లు జీవ గ్రంథంలో రాయబడిన వాటిని బట్టి మేము అతిశయపడి ప్రభా, మీరు మాకు ఇచ్చిన ప్రతి ఒక్క గిఫ్ట్ని ప్రభా, ప్రతి ఒక్క నాయన బ్లెస్సింగ్ని ప్రభా, ఇతరుల కొరకు నేను మేము వాడే మనుషులుగా మమ్మల్ని మార్చమని వేడుకుంటున్నాం ప్రభా. మా ప్రార్థన జీవితాన్ని మార్పులు ప్రభా నాయన నీ ఆత్మ ద్వారా కలిగించమని వేడుకుంటా ఉన్నాం, సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం, కృప చూపించమని వేడుకుంటా ఉన్నాం, నీ నిబంధన జ్ఞాపకం చేసుకోబోతున్నాం ప్రభా. నీ రొట్టెలో ప్రభానైనా నీ పాత్రలోనైనా మేము పాలు పంపులు పొందుకోబోతా ఉన్నాం. సరైననైనా డిసైనింగ్ లేకుండా ప్రభానైనా మేము ఒకవేళ పాల్గొంటే ప్రభానైనా మేము నైనా తీర్పును మా మీద తెచ్చుకుంటామని నీ వాక్యం సెలవిస్తుండగా ప్రభా, సరైన వివేచన లేకుండా ప్రభానైనా మా జీవితాన్ని మేము పరీక్షించుకోకుండా ప్రభానైనా నీ బలలో పాలు పంపులు పొందుకోవడానికి నైనా మేము ధైర్యం చేయకుండా మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. గమనించండి, కేవలం రక్షణ అనుభవం ఉన్నవారు మాత్రమే, కేవలం రక్షణ అనుభవం ఉన్నవారు మాత్రమే ప్రభు యొక్క రొట్టెలో కానీ పాత్రలో కానీ పాలు పంపులు పొందుకోవాలి. రక్షణ అనుభవం లేని వారు దయచేసి ప్రభు యొక్క రొట్టెలో కానీ పాత్రలో కానీ పాలు పంపులు పొందుకోవద్దని. ఒకవేళ మీరు రక్షించబడిన వారైతే మీరు ఈ రొట్టెని తిని పాత్రలను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదరు. కాబట్టి ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తింటారో లేకపోతే ఆయన పాత్రలో త్రాగుతారో వారు ప్రభు యొక్క శరీరంను గురించి రక్తం గురించి అపరాధి అవుతారనే వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సరైన వివేచన లేకుండా ప్రభు యొక్క రొట్టెలో పాత్రలో పాలు పంపులు పొందుకోవద్దని వేడుకుంటా ఉన్నాను. ప్రభు ఎదుట మీ హృదయాన్ని తెరవండి, చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభునైనా మీరు మమ్మల్ని అంగీకరించారన్నా తప్పితే నాయన ఇంక వేరేది ఏదైనానైనా మా జీవితంలో అతిశయమైతే నేను మమ్మల్ని క్షమించండి. మీరు ఇచ్చిన తలాంతులను బట్టి మేము అతిశయపడుతున్నామేమో, మా ప్రార్థన జీవితాన్ని బట్టి మేము అతిశయపడుతున్నామేమో, నైనా మా ఆత్మీయ ఎదుగుదలను మేము బట్టి మేము అతిశయపడుతున్నామేమో నానా, వాటన్నిటికీ నాయన నీ కృపే కారణమని నాయన మేము తెలుసుకోవడానికి, ఏది కూడా నాయన మా శక్తి చేత మా సొంత బలము చేత కాదు అని నాయన మేము గమనించుకోవడానికి ప్రభా. అవును ప్రభా, మేము స్వనీతిలో నేను ఆత్మీయ గర్వంలో పడక ప్రభా దేవ స్తోత్రాలు. విరిగి నలిగిన హృదయంతో ప్రభా నేనా నీ సన్నిధిలో మేము జీవించగలగటానికి నేను మాకు సహాయం చేయండి. యుక్తముగా ప్రార్థన చేయడం నేర్పించండి. సరైన ప్రార్థన జీవితాన్ని మేము కలిగి ఉండటానికి నేనా, నీ పరిశుద్ధాత్మని మీద మేము ఆధారపడటానికి నేనా, పరిశుద్ధాత్మని యొక్క బోధ మీద మేము ఆధారపడటానికి మాకు సహాయం చేయమని, కృప చూపించమని, దీవించమని వేడుకుంటా ఉన్న పరిశుద్ధానికి స్తోత్రాలు. పరిశుద్ధానికి స్తోత్రాలు. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. మన అతిక్రమక్రియ దోషాన్ని బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. మనకు రావాల్సిన శిక్ష ఆయన శరీరంలో పొందుకున్నాడు. ఆయన పొందుకున్న గాయాలను బట్టి మనకు స్వస్థత వచ్చిందని వాక్యం సెలవిస్తూ ఉండగా, నీకు నాకు బదులుగా నిన్ను నన్ను సబ్స్టిట్యూట్ చేస్తే దేవుని శరీరంలో ఆయన పొందిన గాయాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ విరవబడిన రొట్టె ఆ విరవబడిన శరీరానికి సాదృశ్యమని మనం గమనించుకుని ప్రభు చేసిన కార్యానికి వందనాలు చెల్లిస్తూ ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటే రొట్టెను మనం ఆరగిద్దామని పరిశుద్ధానికి స్తోత్రాలు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వల్ల నేను కృత నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనికి చేయడని చెప్పాను. ఆయన మనతో నిబంధన చేసుకుని ఆ నిబంధనలు ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తానని దేవుడు ఆ నిబంధనని తను కార్చిన రక్తంతో స్థిరపరిచి ఆ రోజు నుంచి ఈరోజు వరకు మన జీవితంలో మన పట్ల మనల్ని నమ్మకంగా నడిపిస్తున్న దేవుడిని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రభా. నిబంధనలోనైనా యజమానిగా మీరు మా విషయంలో నమ్మకంగా నడిపిస్తున్నారు ప్రభా. నీ బిడ్డలుగా ప్రభా దేవ స్తోత్రాలునైనా మేము నైనా నిబంధన విషయంలో నమ్మకస్తులుగా ఉన్నామో లేదోనైనా మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సహాయం చేయండి. నీకు నమ్మకస్తులుగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటూ ఆ నిబంధన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్ష రసం తాగి దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా. దయచేసి కూర్చుందామండి. మీకు కుదిరితే